శ్రీ గురుభ్యో నమ. శుభం వియాత. మనం మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ రాశి అయినా మనకున్న 9 ప్లానెట్స్లోని 2 ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవేంటంటే ఒక శుక్రుడు, రెండు ఒకటి గురుడు. శుక్రుడు అనేవాడు రాక్షస రాజు, గురుడు ఏమో బ్రాహ్మణ రాజు అంట. ఇద్దరు రాజులే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శుక్రబలంతో ముందుకెళ్తారా, గురుబలంతో ముందుకెళ్తారా అని లగ్నం డిసైడ్ చేస్తాను. ఆ ఏ బలంతో ముందుకెళ్తాడో ఆ గ్రహం ఎలా ఉంది పరిస్థితి గోచారంలో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను. సో ఇక్కడ మిథున రాశి అయినప్పుడు మిథున రాశి అనుకుంటే మిథున లగ్నానికి ఏమవుతుందంటే పంచమంలో ఈ గురుమంగళ యోగం అనేది ఉంది అనమాట. అంటే పంచమ స్థానం అంటే సంతానానికి సంబంధించిన స్థానం, పంచమం అంటే మతల స్థానం, పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యం వచ్చే స్థలం. అటువంటి ప్రదేశంలో ఈ గురు పూజలు కలిసి ఉండడం అనేది ఒక మిథున రాశి వారికి ఒక యోగంగా మనం చెప్పచ్చు అనమాట. అటువంటి యోగంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే పంచమం అంటే పిల్లలకి ఏదో ఒక బెనిఫిట్ రావాలి, పిల్లల వాళ్ళు కొంత బెనిఫిట్ రావాలి, అలా పిల్లలకు ఒక ప్రోగ్రెస్ జరగాలి. మిథున రాశి వారి యొక్క పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి ఒక ప్రోగ్రెస్ జరిగే అవకాశం. పిల్లల పేరు మీద ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్, పిల్లల పేరు మీద ఆస్తి, పిల్లల యొక్క ఆస్తి పెరగడం. మీకు 70 ఏళ్ళు వచ్చేసాయి, మీ పిల్లవాడు కనుక ఇల్లు కొనుక్కోవడం జరిగింది, గృహప్రవేశం అయింది. అది ఇక్కడ పంచమంలో గురుమంగళ యోగం ఉంది కాబట్టి ఈ గురుమంగళ యోగం అప్పుడే 1 మంత్ నుండి ఉంది, మన ముహూర్తాలు ఉన్నప్పుడు కూడా ఉంది. అంటే ఈ పంచమంలో ఇటువంటి యోగం ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో అగ్రిమెంట్ అవుతే ఒక స్థలం కొంటారు, ఇల్లు కొంటారు, ఇవన్నీ పిల్లలు కొన్నారు సంతోషించాము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి? పంచమ స్థానంలో గురుమంగళ యోగం అదంతా 40 రోజులు ఉంటాడు అప్పుడు కుజుడు అక్కడ. ఆ తర్వాత తులారాశిలోకి వెళ్ళి వృషభరాశిలోకి వెళ్ళిపోతాడు. సో గురువు దగ్గర కలిసి ఉన్నాడు కాబట్టి అది యోగం. సింగిల్గా గురుడు అక్కడ ఉన్నాడు అనుకోండి తులలోని, అది దోషం కింద వస్తుంది. చూడండి మంచి కాంబినేషన్, గురుడు అక్కడ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ వచ్చిందో చూడండి. ఒక కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ప్లానెట్స్ కాల్స్ యోగ అంటారు. ఏదైనా రెండు గ్రహాలు కలిస్తేనే ఒక యోగం వస్తుంది. సో ఇలాగ మిథున రాశి వారి పంచమంలో నాకు కనిపిస్తుంది. మంచిది, వాళ్ళు ఆ ప్రయత్నంగా ముందుకెళ్ళగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ముందుకెళ్తారు. అలాగే వాళ్ళ ఆరోగ్య స్థానంలో శుక్రుడు ప్లస్ రవి ఉన్నారు. ఈ రవిశుకుల కాంబినేషన్ అనేది ఒక దోషం కింద మనం పరిగణిస్తాం. ఆరోగ్య స్థానం ఏదో ఎముక నొప్పి, ఏదో చిన్న చిన్న బయట నడుచుకుంటూ ఉంటే కింద కాలు జారి కాలికి నొప్పి రావడం, ఎముక నొప్పి రావడం, ఏదో చిన్న అనారోగ్యం రావడం, ఇటువంటివన్నీ మిథున రాశి వరకు రావచ్చు. అంటే అది ఎలాగున్నా ఈ యోగం ఎలా ఉంది, ఈ యోగంలో ఈ ఆనందంలో ఆ దోషాన్ని ఆ బాధని ఇబ్బందిని మర్చిపోయే రకంగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి చూడ గృహప్రవేశంకి వెళ్తారు, ఆనందంలో ఉంటారు, అక్కడే మెట్ల దగ్గర జారి కాలు పెరుగుతుంది, ఎముక నొప్పి వస్తుంది. ఈ ఆనందాన్ని పొందాలా తెలియదు, ఆ నొప్పిని బాధని తీసుకోవాలో తెలియదు. ఇటువంటి జరుగుతాయి, అయ్యో ఎంతో ఆనందంగా వచ్చారు ఇలా జరిగిందిరా అని అదేదో అపశకునంగా భావిస్తారు అవతలవాడు. వాడు అడుగు పెడుతుంటే ఇలా జరిగింది ఏంటి అని, అదేం కాదు. యోగించింది ఒక గ్రహం, ఆ దోషం ఇచ్చిన రెండు ఆయన జాతకాలు ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి జరిగినాయి. తప్ప ఆ ఇంట్లో అడుగు పెట్టాము ఆనందకరమైన సమయంలో ఇలా జరిగింది బాధపడేవాడు చాలా మంది ఉంటారు, అలా అడుగు పెట్టుకోకండి. మీ జాతకంలో రెండు ఉన్నాయి కాబట్టి రెండు జరుగుతున్నాయి. సో మిథున రాశి వారికి ఖచ్చితంగా పిల్లల ద్వారా కొంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆనందంగా పొందుతూ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి కదా. ఇక్కడ మళ్ళీ చండీ మంత్రాన్ని స్నానం చేసుకుంటూ ఇంకా అనంతగా గడపగలిగితే రాజమార్గం బాధ్యత. శుభం వియాత్.